రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జెడ్పీటీసీ నాగం కుమార్, వేములవాడ అర్పణ్, చెందుర్తి, రుద్రంగి, కథలాపూర్, మేడిపల్లి, కోన్రాపేట మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, చింతపట్టి రామస్వామి, కాయితి నాగరాజు, ఫిరోజ్ పాషా, ఒకలాభరణం శ్రీనివాసు, బైరి గంగమల్లయ్య, నరేష్ రెడ్డి, ఎంపీటీసీలు గణేషు, పులి రేణుక, సత్యం దేవస్వామి, కదిరి రాజ్కుమార్, సోమినేని కరుణాకర్, నాయకులు అజీం తోట్ల, అంజయ్య, మోడిగే చంద్రశేఖర్, కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, తూము సంతోష్, చిలకల తిరుపతి, ఎర్రా శ్రావణు, నాగుల రామూగౌడు, పల్లకొండ అమరు, ఎర్రం ఆగయ్య, చిల్లివెరి శ్రీనివాసు, కోలకాని రాజు, ప్రకాష్, నాగుల విష్ణు, బొజ్జ మల్లేశం తదితరులున్నారు. పయనమే ముందుకు సాగుతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఉత్సాహంగా రాబో రోజుల్లో ఇంకా పనిచేయవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్గా సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎంపిక కాబడినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గం నుండి 7 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ సభ్యులు కుమార్ గారు, అదేవిధంగా ఎంపీడీ సభ్యులు, సర్పంచులు, క్రియాశీలక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు అందరూ కూడా వారి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు. ఇక్కడ పీ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు, అధ్యక్షులు కూడా ఉన్నారు. అందరం కూడా ఉత్సాహంగా బయలుదేరి వెళ్తా ఉన్నాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ జోష్ను చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఈ ప్రభుత్వాలపై వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రజాస్పందన వచ్చిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల అలాంటి స్పందన చూస్తున్నాం. ఈ